కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రకాశం జిల్లా చీరాలలో నిర్వహించారు. బ్యాంకులు, ఎల్ఐసి, పోస్టల్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు మున్సిపల్, అంగన్వాడీ, పంచాయతీ, ఎల్టీడీ కంపెనీ కార్మికులు సిబ్బందితో సమ్మెలో పాల్గొన్నారు. కార్మిక సంఘాలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్మిక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. 25 కోట్ల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్నట్లు సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, సిపిఐ కార్యదర్శి మేడా వెంకట్రావు పేర్కొన్నారు. అట్లాగే మన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక హక్కులకు సంబంధించినవి పిఎఫ్, పెన్షన్, ఈఎస్ఐ తదితర సామాజిక భద్రత పథకాలను అధికంగా అమలు చేయాల్సిన మోడీ ప్రభుత్వం అయ్యా షూటింగ్ బాగా చేస్తున్నా నువ్వు రా అంటాడు. మనం 250 రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు, బ్యాంకులు ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతా ఉంది. చిన్నడు కొద్ది వెనకరమ్మ. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఒకవైపున కార్మిక సంఘాలు సమ్మె చేస్తామంటే వాళ్ళ విధులు బయటపెట్టి ప్రభుత్వం నిరసన తెలియజేస్తాం. అదే సందర్భం వామపక్ష రాజకీయ పార్టీలు ఇతర ప్రజా సంఘాలు కలుపుకొని పనులు నిర్వహిస్తున్నాం. ఈ మొత్తం కూడా ఏంటంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండోసారి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకపక్షంగా ముందుకు వెళ్తా ఉంది. ఇదో కార్మికులు అనిపించి అన్ని రకాల కార్మిక చట్టాలు రద్దు చేసింది, ధరలు అదుపు చేయలేకపోతుంది, ప్రజల మధ్య విద్వేషాలు తెచ్చిపడతా ఉంది, నిరుద్యోగాన్ని సమస్య పరిష్కారం చేయలేకపోతుంది, ఎన్ని కారణాలు వ్యతిరేకిస్తూ బంద్ అందరూ కూడా చీరాల బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. ఈ బంద్ అందరూ కూడా జరిగింది.